గారికి నమస్కారం అండు. ఏంటండు నా వాసన చూసి అందరూ ప్రకాశ్ రాజ్ అనుకున్నావు కదా? నేను ప్రకాశ్ రాజ్ అని కాదండి, నేను ఆయనకి పెద్ద అభిమానం అండి. ఓ అది నా అన్నయ్య కోసం నేను రాసుకున్న కవిత అండి. అన్న అడుక్కున్నా నేను, నాకు నీ పూలకలు ఇచ్చావు, అడిగితే పోతరేకలు ఇచ్చావు, అరవడానికి నీ వాయిస్ ఇచ్చావు, చెప్పడానికి డైలాగులు ఇచ్చావు, మరి ఎందుకన్నా నిన్ను కలవకుండా నన్ను ఇక్కడే ఉంచావు. అయినా నువ్వు నాకు నచ్చావు నచ్చావు. ఏమంటో నాకు ప్రకాష్ రాజ్ గారు అంటే అంత పిచ్చంట. నా ఇద్దరు కూతుర్లకి ఆయన నటించిన సినిమాలో హీరోయిన్ పేర్లు పెట్టానండి. ఉండండి మీకు పరిచయం చేస్తాను. అమ్మాయిలు ఏమంటే, ఇది నా పెద్ద అమ్మాయి పేరు సుస్వాగతం సంధ్య, ఇది నా రెండో అమ్మాయి పేరు బద్రి సరయు. కాదు ప్రకాష్ రాజ్ అని ఎల్బి శ్రీరామ్ గారు వచ్చారేంటి? అందుకనే ప్రకాష్ రాజ్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చా. అది నువ్వు చెప్తా ఉండు మధ్యలో ప్రకాష్ రాజ్ అని, మా డౌట్ వస్తుంది. అమ్మ సంధ్య ఎలా చదువుతున్నావమ్మా? బుక్ లో చూసి చదువుతున్నా నాన్న. ఏ బుక్? ఫేస్బుక్. అది చదువుల తల్లి, చదువుల తల్లి. అమ్మా సరియు నువ్వేం చేసావమ్మా? వంట చేశానన్న. ఏం కూర చేసావమ్మా? పచ్చగడ్డి ఫ్రై నాన్న. పచ్చగడ్డి ఫ్రై. మేము కాలేజీకి వెళ్ళొస్తాం నాన్న. అమ్మా గుర్తుంది కదా, ఎవరైతే పవన్ కళ్యాణ్ వాయిస్ లో మాట్లాడతారో వాళ్ళని మీ ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తానా? అలాగే నాన్న. అక్క నువ్వు ఇంకా కాలేజ్కి వెళ్ళు, నేను బద్రిని కలిసి వస్తాను. నేను కూడా గణేష్ ని కలవాలి, వస్తున్నాడు. సంధ్య నాది కన్యరాశి, నువ్వే నా సౌందర్యరాశి. గణేష్ రేపు నువ్వు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మన పెళ్లి కోసం మాట్లాడు. అతను మూలర్ కదా, తిడతాడేమో. అయితే నన్ను మర్చిపో గణేష్. ఎలా మర్చిపోను, ఎలా మర్చిపోను. నువ్వేం చెప్పు, మీ నాన్న పవన్ కళ్యాణ్ వాయిస్ లో మాట్లాడితేనే నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పు. వన్ ఇయర్ నుండి పవన్ కళ్యాణ్ వాయిస్ రాకపోయిన గొంతు పోతుంది, అరుస్తున్నానే చూడు, ఎన్ని విచ్చలు తెచ్చుకున్నాను. నా గుండెటి నా ప్రాణం పోయినా సరే పవన్ కళ్యాణ్ మాట్లాడి నేను పెళ్లి చేసుకున్నా. నీకు భయంగా ఉంటే రేపు మా చెల్లి లవర్ బద్రి కూడా వస్తున్నాడు, తనని కలిసి తనతో పాటు రా. రేపు నేను బద్రి బ్రోతో కలిసి వస్తున్నాను. సరియు ఏంటి అందం? ఊరుకో బద్రి, నేను మరి అందంగా ఉంటానా? యాక్టింగ్ లో మెగాస్టార్ ఎవరెస్ట్, బ్యూటీలో నువ్వే బెస్ట్. బద్రి మా నాన్న మన పెళ్లి విషయంలో చాలా కోపంలో ఉన్నాడు. మీ నాన్న కొంపలో కంటే కోపంలోనే ఎక్కువ ఉంటాడు అనుకుంటా కదా? బద్రి మా నాన్న ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. ఏ మీ నాన్న ఒప్పుకుంటే కాదు, అటు తప్పుకుంటే మన పెళ్లి అవుతుంది. అదంతా నాకు తెలియదు, నువ్వు రేపు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడు, లేదంటే నాతో మాట్లాడద్దు. సరియు నేను చెప్పే మాట విను. సరియు సరియు సరియు. అందం అలిగితే ఇంత అందంగా ఉంటుందని నీ అందమైన అలక చూసినంత వరకు నాకు తెలియలేదు సరియు. నాగార్జున గారి వాయిస్ ఎందుకు వస్తుందిరా? రేపు ఇంటికి వచ్చి మీ నాన్నతో మాట్లాడతా. రేపు మా అక్క లవర్ గణేష్ కూడా వస్తున్నాడు, తనతో రానికి తోడుగా ఉంటాడు. గణేష్ గారు ఎక్కడ ఉంటాడు? మా అక్క హృదయంలో ఉంటాడు. రే గణేష్, మన మామని నేను సెట్ చేస్తా గానీ అది అవుతుందా బ్రో? ఇంటికి నేను ట్రెండ్ ఫాలో అవ్వను బ్రో, ట్రెండ్ సెట్ చేస్తా. మన మామని సెట్ చేస్తా, మనం అల్లుళ్ళు అయ్యేలాగా సెటిల్ అయిపోయేలా చేస్తా బ్రో. బ్రో నీకు అన్నయ్య గారి వాచ్ వస్తుంది, తమ్ముడి వాయిస్ వాచ్. అంటే మామగారు ఎక్కువ కదా అన్నయ్య మీద, అందుకే వచ్చేసింది. ఓకే బ్రో, మనం మన మామని సెట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. అమ్మాయిలు ఈరోజు నా జాతకం ప్రకారం మన ఇంటికి అనుకోని అతిథులు వస్తున్నారనుంది, నాకు చాలా సంతోషంగా ఉంది. నందో నందో, మా ఇంటికి రావడానికి నీకు ఎంత ధైర్యం రా? మీ ఇంటికి రావడానికి డ్రైవర్ ఉంటే చాలు, ధైర్యం కూడా కావాలా? రే నందా నందా. హే నువ్వు నందా అయితేనే బద్రి, బద్రీనాథ్ అయితే ఏంటి? రే అంకుల్ నేను మొనార్క్ ని, నన్ను ఎవరు మోసం చేయలేరా.
నీ బాధ ఏంటి? నేను మీ పెద్దమ్మని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా కూతురు నిన్నకేమన్నా అప్పా చెప్పేనా? ఆ మేడం ఇంట్లో మనకి ఎవడని చెప్పేనా? ముందు అచ్చంగా పెద్దమ్మని పెళ్లి చేసుకో. పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడరా? పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడు? ఆ అర్జెంట్ గొంతు పోతుంది, కొంచెం ఫిక్స్ ఉండే అవ్వ. దాపా మగరగమ అంకుల్, మీ కూతురు నాకు ఇస్తా పువ్వుల వేడి చూసుకుంటాను. నా చెవులు పువ్వు పెట్టకు నువ్వు. ఎవరైతే పవన్ కళ్యాణ్ వాయిస్ లో మాట్లాడతారో వాళ్ళకే నా కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తాను. పవన్ కళ్యాణ్ వాయిస్, పవన్ కళ్యాణ్ వాయిస్ అన్నానండి. అది ఏమైనా ప్రకాశ్ రాజుతో మాట్లాడతానా? మాటకు వచ్చి అన్నది చేది లాగా. నేను మోనార్కు, నన్నెవ్వరు మోసం చేయలేరా? నిన్ను ఎవడో మోసం చేయడం, నేను నువ్వే మోసం చేసుకుంటా. నందా, నా పనేంటి చూడు. ఏం చూడాలరా నీకు? నేను సింహం లాంటున్నబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను. అయితే ఇప్పుడు ఏంటి, నేను దానికి గడ్డం గీయాలా? నందా, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఎవరైతే పవన్ కళ్యాణ్ వాయిస్ లో మాట్లాడతారో వాళ్ళకి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానా? అంకుల్, ఆ దేవుడి దిగి వచ్చి నీకు సంధ్య కావాలా? సంధ్య ఆస్తి కావాలంటే సంధ్య కావాలంటే అదే దేవుడు దిగి వచ్చి సంధ్య కావాలా? సంధ్య వెనకాల ఉన్న టమాటా తోట కావాలంటే ఏమంటావు? ఆ టమాటా తోటతో పాటు సంధ్య కూడా కావాలంటాను అంకుల్. నందా, ఇప్పుడు ఏం చేయాలి? నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఎవరైతే పవన్ కళ్యాణ్ వాయిస్ లో డైలాగులు చెప్తారో వాళ్ళకే నా కూతురు ఇచ్చి పెళ్లి చేస్తాను. తమ్ముడు తగులుకో నువ్వు. అంకుల్, బాగుండడం అంటే బాగా ఉండడం కాదు అంకుల్, నచ్చిన వాళ్ళతో ఉండడం, నవ్వుతూ ఉండడం. నందా, నీ బంద ఆగ్రా బాబు, ఈ టెన్షన్ లో డైలాగ్ మర్చిపోయాను. ఈ భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కడు గెస్టే. రేపు గొప్పగా బతకాలని ఈ రోజు తప్పులు చేయకు. ఇప్పుడు రైట్ గా ఉంటే ఎప్పుడు గ్రేట్ గా ఉంటావు. నా అల్లుళ్ళు డైలాగ్ ఎదగ తీస్తారు. అల్లుళ్ళు, నా కూతుర్ని మీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నానా? నాన్న ఈరోజు సెప్టెంబర్ 2 గణేష్ పుట్టినరోజు. నాన్నారో సెప్టెంబర్ 2 బద్రి పుట్టినరోజు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే అభిమానులందరికీ పండుగ రోజే. సంబరాలు అదర్ వరదాం. మ్యూజిక్ స్టార్ట్ చేయండి. సూపర్ వండర్ఫుల్ బాబు మోహన్ గారు. ఎనీవే బ్రహ్మాండం బాగుంది, వెరీ గుడ్, కంగ్రాట్స్. జయప్రద గారు, పవన్ వీళ్ళకే కదా, నాకు కూడా చాలా ఇష్టం. ఎంత బాగా చేశారంటే ఈ లోకేష్ అండ్ లోహిత్ అద్భుతం. మానస్ చాలా బాగుంది, డాన్స్ చాలా బాగుంది. పవన్ కనపడుతున్నాడు. ఆడ కూతుర్లైతే అమ్మో అమ్మో విజృంభించేశారు వీళ్ళిద్దరు, చాలా బాగుంది. మానస్, వెల్కమ్ టు ద షో. చాలా చాలా బాగా చేశారు. మీకు ఈక్వల్ గా పోటీ పడి మన లోకేష్ కూడా ఈక్వల్ టఫ్ ఇచ్చారు మీకు. ఈక్వల్ కాదు మ్యామ్, నాకంటే బాగా చేశాడు. అందరు బాగా చేశారు. ప్రకాష్ రాజ్ గారు నమస్కారం. సో ఇట్ వాస్ రియల్లీ ఎంటర్టైనింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.